గుంటల బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కొత్తగూడెం సుజాత నగర్ వైరా ఇల్లందులో ఈ తీవ్ర కొరత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక పెట్రోల్ బంకుల వద్ద భారీగా పబ్లిక్ బారులు తీరాలు. ముఖ్యంగా రైతులు వాహనదారులు డీజిల్ పెట్రోల్ కు సంబంధించినటువంటి విషయంలో భారీగా బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. డీజిల్ పెట్రోల్ లేదంటూ కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ కోసం పెట్రోల్ బంక్ నిర్వాహకులతో వాగ్వాదం కూడా కొన్ని సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కారణంగానే ఈ డీజిల్ పెట్రోల్ నిలిచిపోయా అంటూ బంక్ యజమాని సతీష్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి. యుద్ధం వలన మనకు డీజిల్ సప్లై తక్కువ ఉన్నది. రష్యా నుంచి రావడానికి లేట్ అవుతుంది. ఇక్కడ ఈ డాలర్ రేటు $126 అయిపోవడం వలన రేటు విధంగా పెరిగి కంపెనీలు అన్నీ లాస్ట్ పోతాయి. ఆ లాస్ట్ పోయే కంపెనీలకు గవర్నమెంట్ ఎలాంటిది విషయాలు ఆదుకోకపోవడం వలన లీటర్కి ₹30 డీజిల్కినో ₹20 పెట్రోల్కి లాస్ పోవడం వలన వాళ్ళు సఫిషియెంట్గా సప్లై చేయలేకపోతాయి. ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్ను ఎస్ఆర్ కంపెనీలు ఎస్ఎల్ కంపెనీలు అన్నీ బంద్ అయ్యి 2 నెలలు అవుతుంది. దాని కస్టమర్ కూడా ఈ పెట్రోల్ పంకుల మీదనే పడ్డారు. ఇప్పుడు వ్యవసాయ సీజన్ నడుస్తుంది, సేల్ ఎక్కువ ఉన్నది, కంపెనీ మేము సప్లై చేయలేకపోతుంది లాస్ పోవడం వలన. దానివలన సప్లై లేకపోవడం వలన ఇక్కడ బంకులకు ఇబ్బంది అయిపోయి నిర్వహణ భారం కూడా తక్కువపోయి జనాలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ సప్లై మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఫుల్ సప్లై ఇస్తేనే ఈ వ్యవసాయ సీజన్లో నడుస్తుంది, లేకపోతే నడిచే పరిస్థితి లేదు. జనాలంతా ఇబ్బంది పడతారు, రైతులంతా ఇబ్బంది పడతారు. ఉక్రెయిన్ యుద్ధం వలన మనకు డీజిల్ సప్లై తక్కువ. ఇది సిచ్యువేషన్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొత్తగూడెం సుజాత నగర్ వైరా ఇల్లందులో ఈ కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద భారీగా రైతులు వాహనదారులు బారులు తీరారు. డీజిల్ పెట్రోల్ లేదంటూ కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వీరంతా పెట్రోల్ బంక్ యజమానులతో వీరంతా వాగ్వాదం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ బంక్ యజమానులు మాత్రం గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి కొరత ఉన్నట్టుగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా రైతులు వాహనదారులు దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ కొరతతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తాడు. ఉదయ్, పూర్తిగా గత 2 రోజుల కాలం నుంచి అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అటు ఎస్పెషల్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన కొరత అయితే పూర్తి స్థాయికి పడింది. దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా డీజిల్ కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా అటు
వాహనాల రాకపోకలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ప్రజలు కోల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి అధిక మొత్తంలో బొగ్గు సరఫరా జరగాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో లారీలు కూడా డీజిల్ కొరతతోటి బంకుల వద్దే దాదాపు 24 గంటల కాలంగా కూడా పూర్తిగా బంకుల వద్దే నిలువ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కారణాలన్నింటికి పరిశీలిస్తే బంకు నిర్వాహకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, అటు అగ్నిపథ్ అంటే త్రివిధ దళాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అటు పథకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు దేశవ్యాప్తంగా కొన్ని ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అటు ఆయిల్ ఇంధన సరఫరా అనేది పూర్తిగా నిలిపించిపోయింది. దాదాపు పలు రైళ్లను కూడా అటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా నిలిచివేసిన నేపథ్యంలో పూర్తిగా ఇంధన కొరత అయితే ఏర్పడిందని అయితే అటు పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద అటు వ్యవసాయ సాగు పనుల నేపథ్యంలో కూడా పూర్తిగా ఏరువాక పనులు కూడా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో డీజిల్ కి పెద్ద మొత్తంలో డిమాండ్ అయితే ఏర్పడుతుంది. దీంతో దాదాపు గత 24 గంటల కాలంగా అటు భద్రాద్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి